నిర్వాసితుల తల సమస్యలపై హరీష్ రావు తో చర్చకు సిద్ధమన్నారు ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ హరీష్ రావు టైం డేట్ ఫిక్స్ చేసి సిద్ధిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు మల్లన్న సాగర్ పై చర్చకు కేసీఆర్ ను కూడా తీసుకురావాలని అన్నారు ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా మీరు డేట్ నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా పోదాం రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేట్ టైం మీరే ఇవ్వండి నేనే డ్రైవింగ్ చేస్తా కారు నువ్వు పక్కన కూర్చో ఇద్దరమే పోదాం గన్మెన్ లేకుండా పోదాం అన్నావు కదా చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం ఆడికేలు కొండపోచమ్మ సాగర్లో మేం గట్టిన ఆర్ఎండ్ఆర్ కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం ఆడికేలు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం ఆడికేలు రంగనాయక్ సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం పా పోదాం పా రేపు పోదామా ఎల్లుండి పోదామా నేనైతే రెడీ రేపు పొద్దుగాల 9 గంటలకు 60 ఫీట్ రోడ్లు ఇచ్చి కట్టినాం సీసీ రోడ్లు డ్రైనేజీలు కరెంటు అంగన్వాడీలు రేషన్ షాపులు స్కూళ్ళు గుళ్ళు దేవాలయాలు చర్చిలు రెండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తాళం చేయించి ఇళ్ళకు దోలినాం అది కూడా 250 గజాల స్థలంలో కట్టాం ఈ దేశంలో పేదలకు ఆర్ఎండ్ఆర్ కాలనీలో 250 గజాల ఇంటి స్థలం ఇచ్చింది ఎవ్వరూ లేరు ఉద్యమ పార్టీ 10 సంవత్సరాలకు రాష్ట్రాన్ని మొత్తం ఉద్ధరించడం మేము రైతులకు మేలు చేసినాం ఇరిగేషన్ మేలు చేసినాం అన్ని వర్గాలకు మేలు చేసినాం గ్రూప్ వన్కి సంబంధించిన విషయాన్ని కూడా మాట్లాడుతుండు మాట్లాడడానికి కేటీఆర్కి ఒకసారి ఆలోచన ఉండాలి నిరుద్యోగ యువకులు కానీ మేలు చేసిన విషయం లోపల ఒకసారి గుండె మీద చేసుకొని మాట్లాడాలి ఏదేమైనా మా పత్రికల మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని మనవి చేస్తున్నాం గవర్నమెంట్ విప్గా శాసనసభ్యుడిగా మనవి చేసుకుంటున్నాను హరీష్ రావు గారు మీరు టైం డేట్ చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాళేశ్వరం ప్రాజెక్టు మొదలై ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఎన్ని గ్రామాల్లో పట్టిన భూ నిర్వాహకులకు భూములు తీసుకున్నావో రికార్డులతో సహా వస్తా నేను నా ధర్మపురి మండలం ఉన్నటువంటి దినజర్గం మేడారం రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ దగ్గర రమ్మంటావా మల్లన్న సాగర్ దగ్గర రమ్మంటావా నీ పూర్తి రికార్డులతో ఎంతమంది రైతులు పట్టగొట్టినవు పోలీసు వాళ్ళతో బెదిరించి రైతులు వినకపోతే ఇంటికి మీ పట్టవారం గిరిదవారం ఎంఆర్ఓని ఇంటికి పంపించి మీరు డబ్బులు తీసుకోకపోతే ఆ డబ్బులను తీసుకొని మేము అకౌంట్లో జమ చేస్తాం అకౌంట్లో జమ చేస్తే తిరిగి పైసలు రావని చెప్పి బెదిరించి భూమిని పుచ్చుకున్న వాట వాస్తవం కదా నేను సిద్ధమని చెప్పి అంటున్నా.